హలో అండి దిస్ ఈజ్ డాక్టర్ రవిశంకర్ పీడియాట్రిషియన్ నియోనెటాలజిస్ట్ ఫ్రమ్ సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు మనం ఏంటంటే కొంతమంది మదర్స్ తల్లిపాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి మటుకి ఫెయిల్ అవుతున్నాయి అన్నది మనం ఆ విషయం మీద మనం కొద్దిగా మటుకి మాట్లాడుకుందాం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే తల్లికి ప్రెగ్నెన్సీలోనే బాగా మటికి ప్రిపరేషన్ ఉండాలి అంటే ప్రెగ్నెన్సీలోనే బాగా కానీ ప్రిపేర్ అయిపోతే అంటే బేబీ పుట్టాక నేను మటికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి నాకు వస్తాయి నాకు ఏ రకంగా మటికి ప్రాబ్లమ్స్ ఉండవు ప్లస్ తన ని కూడా ఆప్సీషియన్ గైనకాలజిస్ట్ చెక్ చేస్తే సో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అప్పుడే కానీ సార్ట్అట్ చేసేసుకుంటే అండ్ బాగా ఎడ్యుకేషన్ అయిపోతే అంటే ఎడ్యుకేషన్ ఉండాలి అంటే షీ షుడ్ బి ఎడ్యుకేటెడ్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫీడ్ ద బేబీ విత్ ది బ్రెస్ట్ మిల్క్ సో బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ ఫర్ ది బేబీ అన్నది వాళ్ళ మైండ్లో బాగా ఉండాలి అదే విధంగా మనం వాళ్ళని యాంగ్షియస్ అయితే చేయకూడదు అంటే ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు ప్రతి తల్లి ఇవ్వగలదు అది అందరికీ అవుతుంది అది అందరికీ మట్టికి సాధ్యం అవుతుంది అన్నది మనం క్లియర్ కట్గా ప్రతి తల్లికి ఆ మనకి తెలవాలి ఇంకోటి కొంతమంది తల్లులకి ఏంటంటే నిపుల్స్ అన్నవి ఫ్లాట్ కానీ ఇన్వర్టెడ్ కానీ అన్నమాట అంటే అవి బయటికి రావు అన్నమాట సో అటువంటి ఉన్నప్పుడు అది మి ఆ ప్రెగ్నెన్సీలోనే ఆ నిపుల్స్కి కొన్ని మటికి ఎక్సర్సైజెస్ చెప్పి ఆ ని బయటకు వచ్చేటట్లు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పి అవి కానీ పాటిస్తే ప్రెగ్నెన్సీ అయిపోయాక డెలివరీ అయిపోయాక బేబీ ఫీడింగ్ అప్పుడు ఏ రకంగా ప్రాబ్లం అయితే ఉండదు ఇంకోటి కొంతమంది మదర్స్ బాగా మటికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే సమ్ కైండ్ ఆఫ్ యూనో ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ లేకపోతే బేబీ హెల్త్ గురించి స్ట్రెస్ కానీ ఇంట్లో కొన్ని విషయాలు కొన్ని కొన్ని మటుకి గొడవల వల్ల కానీ ఇంకేమన్నా ఇంట్లో పనులు ఏమన్నా మటికి చెయ్యాలి అని ఇట్లాగేమన్నా స్ట్రెస్ కానీ మెంటల్ ప్రెషర్ కానీ ఉన్నట్లయితే అప్పుడు కూడా పాల్ అన్నవి సరిగ్గా రాకపోవచ్చు ఈ పాల్ అన్నవి కరెక్ట్గా రాకపోవడానికి మెయిన్ మెయిన్ కారణం ఏంటంటే ఎక్స్పీరియన్స్ రాకపోవడం ఎడ్యుకేషన్ లేకపోవడం ఇంకోటి ఫస్ట్ టైం మదర్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సెకండ్ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు అంటే ఫస్ట్ టైం మదర్స్ బాగా మటుకి ప్రెషర్లో ఉంటారు వాళ్ళకి ఎలాగన్నా నేను మటికి ఫీడింగ్ మటుకి ఇవ్వాలి ఫీడింగ్ అని మట్టికి రాకపోతే ఏమవుతుంది బేబీ మటుకి చిక్కిపోతుంది అని ఇట్లాంటివి కొన్ని డౌట్స్ వాళ్ళకి మైండ్లో అన్నమాట సో అలాంటి డౌట్స్ వల్ల వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవి ఆ బ్రెయిన్ నుంచి కరెక్ట్గా మటుకి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వక ఈ లాక్టేషన్ ఫెయిల్యూర్ అయితే అవుతూ ఉంటుంది అనమాట థర్డ్ వాళ్ళ పిల్లలు ఒకవేళ కానీ ప్రీమెచ్యూర్ అయితే అంటే తక్కువ మంత్స్లో పుట్టి వెయిట్ తక్కువ ఉన్న పిల్లలైతే వాళ్ళు కూడా సరిగ్గా అలాంటి బేబీస్ కరెక్ట్గా సకింగ్ అయితే చేయలేరు సో వాళ్ళలో ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ చేయలేకపోవడం వల్ల కానీ ఆర్ వాళ్ళకి కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ ఆ టైంలో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కొద్దిగా ఫెయిల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది కొంతమంది పల్లులకి కొన్ని ఎడ్యుకేషన్ సరిగ్గా మటుకి లేక వాళ్ళకి నా పాలు కరెక్ట్గా రావట్లేదు నాకు ఇప్పుడే కదా ఇచ్చాను మళ్ళీ మళ్ళీ ఏడుస్తుంది దానికి కడుపు మటుకి నిండలేదు అని వాళ్ళకి వాళ్ళే లేకపోతే పక్క వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్పి అట్లాంటి వాళ్ళకి వాళ్ళు మటుకి ఫార్ములా ఫీడింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట సో అది అసలు మంచి పద్ధతే కాదు సో ప్రతి తల్లి కూడా తన బిడ్డకి తల్లి పాలు అయితే ఇవ్వచ్చు ఇవ్వగలదు అందరికీ అడిక్వేట్గా వస్తాయి ఏ రకంగా కానీ మటుకి ప్రాబ్లం వచ్చినా దాన్ని మనం అవుట్ అయితే చేయొచ్చు దాన్ని కరెక్ట్ అయితే చేయవచ్చు అండ్ ప్రతి తల్లికి అడిక్వేట్గా పాలు వచ్చేటట్లు మనం మటుకి చేయొచ్చు అనమాట సో బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిల్యూర్ అన్నది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళు మటుకి విదిన్ టూ త్రీ మంత్స్లో వాళ్ళు కి మళ్ళీ మటికి వెళ్ళిపోవలసిన అవసరం ఉంటే అప్పుడు కూడా ఈ పాలు అన్నవి వాళ్ళు మటు వేరే పాలు పెట్టి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫెయిల్ అవ్వే ఛాన్స్ ఉంటుంది అంటే అర్లీగా వాళ్ళు జాబ్కి వెళ్ళమన్నమాట యూజువల్గా ప్రతి తల్లి కూడా సిక్స్ మంత్స్ లీవ్లో వాళ్ళకి ఇస్తారు లీవ్ ఆ లీవ్ ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు లీవ్ అయితే మటుకి తీసుకొని తన బేబీకి ఫీడింగ్ అయితే ఇవ్వాలి అర్లీగా వెళ్తే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిల్ అవే ఛాన్స్ ఉంటుంది అట్లాంటి వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ని పంప్ చేసి బయట పెట్టి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు లేని టైంలో ఆ మిల్క్ని స్పూన్తో కానీ కప్తో కానీ ఇవ్వాలి అన్నమాట సో ఇలాగా కొన్ని విషయాల వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిల్ అవే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వేరే ఏమైనా ఇస్తే అంటే తేనె కానీ వేరే పాలు కానీ ఇచ్చినప్పుడు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మటుకి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళు ఒకవేళ కానీ ఫార్ములా కానీ బాటిల్తో కానీ అలా ఇస్తూ ఉంటే ఆ పిల్లలు అన్నది బాటిల్ ఫీడింగ్కి అలవాటు అయిపోయి బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట సో అది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిల్ అవ్వడానికి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ కానీ ఇవ్వకపోయినా సరే బ్రెస్ట్ మటుకి ఎంగాజ్మెంట్ అయిపోయి బ్రెస్ట్ మిల్క్ సప్లై అన్నది తగ్గిపోతుంది అన్నమాట సో అందుకనే ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ అయితే ఇవ్వాలి అండ్ బ్రెస్ట్ అనేది ఎంటీ అవ్వాలి బ్రెస్ట్ ఎంటీ కానీ అవ్వకపోతే మళ్ళీ మటుకి బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వవు బ్రెస్ట్ అన్నది ఎంటీ అవ్వకపోతే ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అవ్వవు అందుకనే ప్రతి తల్లి కూడా బేబీ పుట్టిన వెంటనే అర్లీగా స్టార్ట్ చేసి ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇచ్చి వేరేది ఏ రకంగా లిక్విడ్స్ కానీ మిల్క్ కానీ బాటిల్ కానీ ఇవ్వకుండా మైండ్ మటుకి స్టేబుల్గా ఫ్రీగా ఉండి ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది వాళ్ళలో ఈ లాక్టేషన్ ఫెయిల్యూర్స్ అన్నవి ఉండవు అన్నమాట సో దీనికి మటికి కావాల్సింది చాలా వరకు మదర్స్ మదర్స్కి కౌన్సిలింగ్ ఇన్ ది ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ అంటే ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకి ఇలాంటి విషయాలన్నీ మనం ముందుగానే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఈ ఫీడింగ్కి ప్రిపేర్ అయి ఉంటారు అండ్ ఇలాంటి డౌట్స్ ఏమి వాళ్ళకి రావు థ్యాంక్ యూ